వాళ్ళు ఎవరు మాట్లాడాలి అంటే ఓ ప్రశ్న వేశాను వీళ్ళకి, మీరు అందరికి పాఠాలు చెప్తారు కదా, తెలంగాణలో విద్యా విధానం, తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలి అనే దాని మీద మీరు ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకోలేరా, దీని మీద ఒక డిస్కషన్ ఓపెన్ చేయలేరా అని. అప్పుడు అందులో కూర్చున్న వాళ్ళు దీని మీద స్పష్టత రాలేకపోయారు, జరిగింది కూడా. అయితే దీనికి సంబంధించి కొన్ని విద్య నాకు ఒక 3-4 సంవత్సరాలుగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అధికారులతో తిరిగాను, స్కూళ్ళకు వెళ్ళాను, విద్యార్థులతో మాట్లాడాను, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాను. ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ కులాలకు సంబంధించిన విద్యార్థులు లేరు. ఇంకా కొంచెం లోతుకు వెళ్తే హైదరాబాదులో ఆర్థికంగా పట్టున్నటువంటి గౌడు, యాదవులు కూడా లేరు. ఎవరా అంటే కంప్లీట్ ఎస్టీస్, ఎస్సీస్, ఎస్టీస్ కూడా కాదు, ఎస్టీస్ చాలా తక్కువ హైదరాబాద్లో వస్తుందండి, ఎస్సీస్ మాత్రమే ఉన్నారు పిల్లలు, రిక్షా ప్లస్ పిల్లలు ఉన్నారు. సరే, వాళ్ళ కులాలు ఏదైనప్పటికి కూడా ఇంకేదంటే చెత్త కాగితాలు వేరుకున్న వాళ్ళ పిల్లలు, గిన్నగా చెప్పాడే ఇది పైప్లలో జీవిస్తున్న వాళ్ళ పిల్లలు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆ పైప్లలో జీవిస్తున్నటువంటి వాళ్ళ కాదని పత్రికల్లోకి తీసుకొచ్చింది కూడా మేమే, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అది. అయితే ఈ వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలు ఫెయిల్యూర్ అయినాయి. కాలేదు అని చెప్పి ఏ ఒక టీచర్ కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము అంగీకరించే పరిస్థితి, రోజు రాస్తూనే ఉన్నాం దాన్ని. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే టీచర్సు, ఇదే ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ విద్యా విధానాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం కోసం మన వంతు ఏం చేయాలి అనేది లేదు. దీని మీద ఒక దగ్గర డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను అన్నాను, మాతృభాష ఉండాలని చెప్తున్నటువంటి వాళ్ళలో నేను ఒక్కనైనప్పటికీ నాకు మాతృభాష తప్ప ఇంకో భాష రాదు మాట్లాడడం అయినప్పటికీ కంపల్సరిగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఉండదు అనేదానికి హైదరాబాద్లో ఒక 4-5 స్కూల్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఇంగ్లీష్ మీడియంలో పెట్టినటువంటి ఒక 4-5 స్కూల్స్ అవుతున్నాయో, ఆ స్కూళ్ళలో 1000 మంది స్ట్రెంత్ ఉన్నారు, తెలుగు మీడియం ఉన్నటువంటి స్కూళ్ళలో 200 మంది కూడా లేరు. ఇది హైదరాబాద్ రాజధాని కాబట్టి ఉంది అనుకుంటే వరంగల్ జిల్లా చెన్నూరు అన్నటువంటి ఒక విలేజ్లో హై స్కూల్ ఉంటుంది. 10 సంవత్సరాల క్రితమే ఆ ఊర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్లో ఒకే సంవత్సరం 250 మంది పిల్లలు అప్ టు 5th క్లాస్ లోపు ప్రైవేట్ స్కూల్లో చేరారు, మొత్తం గవర్నమెంట్ స్కూల్ బంద్ అయింది, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళాయి. ఇవాళ ఆ ఊర్లో గవర్నమెంట్ స్కూళ్ళలో 300 మంది విద్యార్థులు, అదే ఊర్లో ఉన్నటువంటి స్కూల్ ప్రైవేట్ స్కూల్లో 1000 మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. అంటే పల్లెటూరులో కూడా, అంటే ఒక హైదరాబాద్లోనే ఒక రాజధానిలో ఇట్లా ఉందేమో అనుకుంటే ఒక పల్లెటూరులో కూడా అదే ఉంది. అట్లాంటప్పుడు మరి ఈ స్కూల్ సిస్టమ్, అంటే చిన్న పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియంలోనే ఇవాళ బోధన చెప్పాలనేది కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది? ఇవాళ గ్లోబల్ ప్రపంచం అయింది, గ్లోబల్ విధానాలు వచ్చినాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలో సామ్రాజ్యవాదం యొక్క పెత్తనం జరుగుతూనే ఉన్నది. ఇవాళ సామ్రాజ్యవాద విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నటువంటి సిస్టమ్సే అవన్నీ వస్తున్నాయి. హైదరాబాద్లో ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక కార్పొరేట్ ఆఫీసులో ఆఫీస్ బాయ్, చాయ్ కప్పులు అందించే బాయ్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడితే ఒప్పుకోరు, తెలుగులో మాట్లాడితే పిలవరు. మరి ఈ సిస్టమ్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు మన దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలే మొత్తం కూడా కింది స్థాయి ఉద్యోగాలు చేసేది. అంటే ఆఖరికి ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేయడానికి కూడా తెలంగాణ పిల్లవాడు పనికిరాని పరిస్థితి ఇవాళ హైదరాబాద్ కార్పొరేట్ సెక్టార్లో సృష్టించబడింది. మన ఉన్నత స్థాయి పోవడానికి దేవుడు. అంటే మనం విద్యా విధానంలో ఇంగ్లీష్ అనేది కంపల్సరా కాదా అనే అంశం అదొకటే. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు, తర్వాత పిల్లవాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ ఫ్యూచర్ ఏందనేది నిర్ణయిస్తుంది. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక కారు ద్వారా కారు డ్రైవర్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలుగు మాట్లాడతాను అడవు, లేదంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ తప్పితే హిందీ మాట్లాడాలి, ఉర్దూ మాట్లాడనే చల్లదు. అంటే ఆ పరిస్థితి అలా సృష్టించబడింది. కనుక మన తెలుగు భాషను నిలబెట్టుకోవడం కోసం ఇంకో స్ట్రగుల్, కొత్త స్ట్రగుల్ వచ్చినప్పటికీ ఇంగ్లీష్ అనేది ప్రాథమిక విద్యా విధానం నుంచి అవసరం అనే దానికి ఇది ఒకటి ఉన్నది. దళిత విద్యార్థులందరికీ కూడా దళితులకు ఈ భాష వేరేదని కాదు, దళితులకు కూడా కంపల్సరీ ఇంగ్లీష్ అనేది రావాల్సిందే.
దాన్ని తీసుకురావడం కోసం ఇయాల తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు మనగడ ఉండాలన్నా ఈ సామ్రాజ్యవాదంలో ప్రైవేట్ విద్యాలయాల నుంచి పోటీ నిలబడాలన్నా కంపల్సరీ ప్రభుత్వ పాఠశాలలకు ఇంగ్లీష్ అనేది అవసరం అనేది నేను భావిస్తున్నా ఆ విధంగా టీచర్స్ కూడా మోడిఫై కాకపోతే మనం తెలుగు మీడియంలో ఎస్డి ఎజ్జిటి నుంచి స్కూల్ ఈ స్కూల్ అసిస్టెంట్ గా మనం వచ్చినప్పటికీ కూడా మనం ఇంగ్లీష్ చెప్పడానికి మానసికంగా సిద్ధం కాకపోతే ఈ పాఠశాలలు మీ తరంతోనే అంతమయ్యే ప్రమాదం కూడా ఉన్నది గవర్నమెంట్ మూసివేయడం కోసమే సిద్ధమైంది కానీ ఇప్పుడు కూడా వాటిని నడిపించడం కోసం ప్రభుత్వం లేదు నడిపించడం కోసం మీరే స్ట్రగుల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అవి ప్రభుత్వ సంస్థల్ని ప్రత్యేకంగా రక్షించుకున్నటువంటి కార్మికులే రక్షించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇయాల బిహెచ్ఎల్ నడపాలని ప్రభుత్వానికి లేదు కార్మికులే నడిపిస్తున్నారు దాన్ని నిలబెట్టి ఇవాళ లాభాలు నడుస్తున్నది బిహెచ్ఎల్ అదే నడుస్తుంది మీది కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా ఒక ఇండస్ట్రీ అనుకుంటే మీరు ఒక వాలంచగలిగితే దీన్ని రక్షించుకోవడం కోసం మనం ఏం చేయాలి అనుకుంటే రేపు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు నిలబడతాయి మీరు పేద విద్యార్థులందరూ కూడా విద్యను అందించగలుగుతారు ఆ వైపు చర్చించడానికే ఉపయోగపడుతుంది ఐలే గారికి సంబంధించినటువంటి ఉపన్యాసంలో కూడా మొత్తం కూడా అధికారులను ప్రభుత్వాన్ని నిందించడం కంటే కూడా మనల్ని మనం బాగు చేసుకోవడం కోసం ఏం చేస్తాం అనేటువంటి పాయింట్ దాన్ని చాలా ట్రెస్ చేశాడు మీటింగ్ లో డిస్కషన్ వచ్చినప్పుడు ఐలే గారు ఎందుకు ఉండాలి దళితవాదం గురించి మాట్లాడతారు ప్రత్యేకంగా తెలంగాణ సబ్జెక్ట్ ఎదురున్నది తెలంగాణలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు దళితులే ప్రభుత్వ పాఠశాలలో పోతారు ప్రభుత్వ పాఠశాలలు మనగడగాలంటే దళితులే దళితులకు విద్య కావాలి అందుకోసం దళిత విధానం మీద చర్చ జరగాల్సిందే దీని మీద జరగనీయండి అని చెప్పి నేను అని సార్ రావడం కోసం ప్రత్యేకంగా చేసిన దాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివి డిఎస్సి రాసి మనమే పోతున్నాం ఇవాళ నీ ఉద్యోగం ఉండాలి రేపు నీ పిల్లలకు ఉద్యోగం ఉండాలంటే కూడా నువ్వు చేయాల్సిందే నీతో పాటు రిజర్వేషన్లో పిల్లలు చదివి ఉద్యోగాలకు రాకపోతే ఆ పోస్టులు కూడా బ్యాక్లాగ్ అయిపోతున్నాయి ఆ మందం కార్పొరేట్ సెక్టర్ వాడు కొట్టకపోతున్నాడు ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ ఎస్టీల కింద మొత్తం కూడా కార్పొరేట్ సెక్టర్ పోతున్నాయి అక్కడ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు పిల్లల స్కాలర్షిప్ల కింద ఎత్తపోతా ఉన్నారు ప్రైవేట్ పాఠశాల మొత్తం కూడా స్కాలర్షిప్ల కింద ఎత్తపోతా ఉన్నారు అవి మొత్తం కూడా ఆగిపోవాలి అది మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలి అప్పుడే ఇది మొత్తం కూడా బాగుపడుతుంది దానికోసం మీ రోల్ ఏంటిది మన రోల్ ఏంటిది అనే దాని మీద మీరు ప్రధానంగా డిస్కస్ చేస్తే బాగుంటుంది దీనికి కులాలకు అతీతంగా ఆలోచించండి కులాల నుంచి మాత్రం మీరు పొరపాటును కూడా ఆలోచించకండి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో దళితులే చదువుతున్నారు వాళ్ళకు విద్యను అందించడం కోసం మీరు మనస్ఫూర్తిగా పనిచేయండి ఆ దళితులకు నేను ఎందుకు చెప్పాలంటే రెడ్డోడు వైపు నువ్వు వెళ్ళిపో రెడ్డోళ్ళ ఉన్న పాఠశాలను చదువుకుంటారు కమ్మడి తెలుపు కమ్మడి ఉన్న పాఠశాలను చెప్తారు దళితులే చెప్పుకుంటారు కానీ మనం క్యాస్టిజం నుంచి బయటకు వచ్చి ఆ ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టడం కోసం మీరు చేయండి అక్కడ చదువుకునేది దళితులే చదువుతున్నారు ఆ దళితులకు మనస్ఫూర్తిగా విద్య చెప్పడం కోసం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అది లేకపోతే నిలబడు హైదరాబాద్లో ఆ ప్రమాదం ఇప్పటికే వచ్చింది మిగతా జిల్లాలో ఉన్నది దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి అనేది ఇదే నా ఒక విజ్ఞప్తి.